తల్లి పాలకు మించిన శ్రేష్టమైన ఆహారం మరొకటి లేదంటున్నారు కానీ ఒంటరిగా ఉంటూ పెద్దలు లేకుండా అన్ని పనులు ఒక్కతే చూసుకునే పిల్లలకు పాలిచ్చే తల్లుల్లో స్ట్రెస్ హార్మోన్ ఉంటుందని అధ్యయనంలో తేలింది అన్ని పనులు చేసుకుంటూ ఒత్తిడిలో ఉన్న తల్లి ఇచ్చే పాల ద్వారా చిన్నారుల్లో కూడా ఒత్తిడి కలుగుతోందని యూనివర్సిటీ ఆఫ్ ఆక్లాండ్ శాస్త్రవేత్తలు వెల్లడించారు ఈ హార్మోన్ గనుక పెరిగితే పిల్లల్లో ఒత్తిడి అధికమై నిరాశ చిరాకు వంటి భావోద్వేగమైన సమస్యలకు కారణమవుతాయని పరిశోధకులు తెలిపారు ముఖ్యంగా సిజేరియన్ ద్వారా ప్రసవం జరిగిన తల్లులు ఇంట్లో భర్త తోడ్పాటు లేకుండా ఒంటరిగా బిడ్డను సంరక్షించుకుంటూ ఒత్తిడికి గురైతే ఆ తల్లి ఇచ్చే పాలల్లోనూ కార్టిసోల్ హార్మోన్ ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు ఈ పరిశోధనలో భాగంగా మూడు నాలుగు నెలల వయసు బిడ్డలు ఉన్న ఆరు వందల యాభై మంది తల్లుల పాలను పరీక్షించారు ఈ పరిశోధనలో సిజేరియన్ ద్వారా ప్రసవించిన తల్లులు ఒంటరి అమ్మల పాలల్లో కార్టిసోల్ స్థాయిలు అధికంగా ఉన్నట్లుగా తేలింది మనుషుల్లో ఉన్న భావోద్వేగాల నియంత్రణ పెరుగుదలకు కార్టిసోల్ అతి కీలకమని శక్తిని కండరాల తయారీకి కాకుండా కొవ్వు తయారీకి ఇది ప్రేరేపిస్తుంది కాబట్టి దీని స్థాయిలను మరింత ప్రాధాన్యముంటుందని పరిశోధనలు తెలిపారు ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర